ఒక గర్ల్ ఒక స్త్రీ పవర్ ఏంటో ఆవిడ ఈ సినిమాతో మీరు చూడబోతున్నారు. బహుశా ఈ సినిమా లాస్ట్ సినిమా, మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కానీ యూనో సిచ్యువేషన్ రావడం, ఈ సినిమా తర్వాత మీకంటూ ఒక ప్రొడ్యూసర్స్, మీకంటూ ఒక డైరెక్టర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంత కష్టపడినందుకు, మళ్ళీ ఇంత కష్టపడకూడదు. మీరు కేవలం ఒక నటుడు, ఒక నటిగా మీరు ఇంకో సినిమాలో నేను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు ప్రొడక్షన్ చేయడం ఎంత కష్టం సైరా తర్వాత, బట్ ఏమాత్రం ఏ పెద్ద సినిమా క్వాలిటీకి తగ్గకుండా అంత బాగా చేశారు. నిజంగా ఎవరి కోసమో కాదు, సంధ్య గారి సంకల్పం కోసమో నేను ఈ సినిమా చూడాలి ఒకసారి. అండ్ రేవంత్, నీ జర్నీ 2010 నుంచి ఒక చిన్న క్లిప్స్గా మాకు చూపించారు. నిజంగా సంకల్పం ఎంత గొప్పదంటే, ఎంత గట్టిగా ఉంటే ఎంత సాధిస్తామంటే ఆ దానికి నిదర్శనమై ఈ సినిమా. ఇద్దరికి సంకల్పం ఎంత గట్టిగా ఉందంటే, ఆ గురి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఏం చేశారో, అంత స్ట్రాంగ్గా వాళ్ళు కష్టపడ్డారు. ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ దే హ్యావ్ వర్క్డ్ టు రీచ్ దిస్ ప్లాట్ఫామ్, దిస్ స్టేజ్, అండ్ సిట్ హియర్ అండ్ మేక్ అ మూవీ. అండ్ 22nd అక్టోబర్ వస్తుంది. సో మనందరం ఒక ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి వీళ్ళిద్దరిని. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం జీవితంలో. రియలీ అప్రిషియేట్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ ఏమాత్రం అందరం భయపడకుండా, థియేటర్స్ అన్నీ ఓపెన్ అయినాయి. బయట రెస్టారెంట్లకి, బార్లకి, థియేటర్స్ కాకుండా అన్ని చోట్లకి మనం హ్యాపీగా వెళ్తున్నాం, హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అంతే జోష్తో మనం కూడా ఒకసారి సినిమా థియేటర్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఆ పూర్వ వైభవం మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీకి మనం తీసుకురావాలి.